బెంగళూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్. బెంగళూరు పద్మనాభనగర్లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. అక్కడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ కు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్. దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై దేవేగౌడతో మాట్లాడనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవేగౌడ నివాసం నుంచి బయలుదేరి 3:45 బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కేసీఆర్ బెంగళూరు టూర్ నేపథ్యంలో ఆయన అభిమానులు దేవేగౌడ నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్టలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి అన్నా హజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇవాళ సాయంత్రమే ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. బెంగళూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్. బెంగళూరు పద్మనాభనగర్లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. అక్కడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ కు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్. దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై దేవేగౌడతో మాట్లాడనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవేగౌడ నివాసం నుంచి బయలుదేరి 3:45 బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కేసీఆర్ బెంగళూరు టూర్ నేపథ్యంలో ఆయన అభిమానులు దేవేగౌడ నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్టలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి అన్నా హజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇవాళ సాయంత్రమే ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. బెంగళూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్. బెంగళూరు పద్మనాభనగర్లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. అక్కడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ కు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్. దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై దేవేగౌడతో మాట్లాడనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవేగౌడ నివాసం నుంచి బయలుదేరి 3:45 బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కేసీఆర్ బెంగళూరు టూర్ నేపథ్యంలో ఆయన అభిమానులు దేవేగౌడ నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్టలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి అన్నా హజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇవాళ సాయంత్రమే ఆయన హైదరాబాద్కు వస్తున్నారు.
Bengaluru Cherkunaru CM KCR Marini details Shivaredi and the Staru Shivaredi KCR tour Samanich details in the Kutisabu to me, Bengaluru Yogoda Maji CM Swagasam Talkiru, CM KCR Topatu, MP Santoshu, Unaru, Rata Emily, Jivan Reddy, Jajo Surrender Guda, Turla Unaru, Modi Tour, but the preponent in Yanki. 12:55 మోడీ వచ్చారు సో హాఫ్ అన్ అవర్ బిఫోర్ సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయిన సీఎం కేసీఆర్ 10:00 పోవాల్సిన కేసీఆర్ 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళ్ళిపోయిండు మెయిన్ గా మోడీ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకున్నారు కావాలని షెడ్యూల్ ఆయన షెడ్యూల్ కావాలని మోడీ కలవద్దని మోడీతో పంచుకోవద్దని మోడీకి స్వాగత కార్యక్రమాలు లాంటివి పెట్టొద్దని ఆయన ఈ టూర్ పెట్టుకున్నట్టుగా ఆల్రెడీ విమర్శలు వినిపిస్తున్నాయి ఇంకా మెయిన్ గా కర్ణాటకలో అయితే జాతీయ రాజకీయాలు జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలు తర్వాత ఒక ప్రత్యామ్నాయ ఎజెండా ఒకటి ఖరారు చేస్తున్నాం అందులో భాగంగానే అందరినీ కలుస్తున్నారు సీఎం కేసీఆర్ మొన్న ఢిల్లీ పోయినప్పుడు కొంతమంది మేధావులను కలిసిండ్రు తర్వాత అఖిలేష్ యాదవ్ వచ్చి కలిసిండు తర్వాత గతంలో కూడా 2018 ఎలక్షన్స్ తర్వాత 19 ఎలక్షన్స్ ముందు లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా ఒకసారి కర్ణాటక పోయినారు అప్పుడు కూడా సేమ్ దేవగౌడ కలిసిండ్రు అప్పుడు కూడా కుమారస్వామి కలిసిండ్రు అప్పుడు కూడా సేమ్ ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రత్యామ్నాయ వేదిక ప్రత్యామ్నాయ పార్టీ ఇట్లాంటి చాలా అంశాల మీద డిస్కస్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అదే జాతీయ రాజకీయాలు ప్రత్యామ్నాయ వేదికలు ప్రత్యామ్నాయ ఎజెండా ఇట్లాంటి అంశాలపై దేవగౌడ చర్చలు జరుపుతున్నారు గతంలో అయితే దేవగౌడ సీఎం కేసీఆర్ నిర్ణయానికి అని చెప్పేసరికి దేవగౌడ కూడా అనుకున్నారు నిజంగానే దేశంలో ఎజెండా లేకపోతే ప్రత్యామ్నాయ ఒక వేదిక రావాల్సి ఉంది మేము కేసీఆర్ సపోర్ట్ చేస్తామని గతంలో చెప్పారు కానీ ఇప్పుడు మారిన తర్వాత ఆయా రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయాలు ఇవన్నీ దీన్ని అన్ని తర్వాత ఇప్పుడు దేవగౌడ ఏం చెప్తారు దేవగౌడ కూడా నిజంగా ప్రత్యామ్నాయ వేదిక కావాలంటారా లేకపోతే ప్రత్యామ్నాయ పార్టీ పెట్టమంటారా ఏమంటారు సీఎం కేసీఆర్ వెంట మేము ఉంటామని చెప్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది మోడీ మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లో ఉంటారు 3:55 వరకు అని షెడ్యూల్ ఉంది 4 గంటలకు వెళ్ళిపోతారు మోడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సీఎం కేసీఆర్ రిటర్న్ వస్తారు 3 గంటల వరకు ఈ చర్చలు దేవగౌడ ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారు వాళ్ళతో కలిసి లంచ్ ఉంది లంచ్ తర్వాత మీటింగ్ 3 గంటల వరకు ఉంటారు 3 తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని 4 తర్వాత బయలుదేరుతారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ప్రధాని మోడీ హైదరాబాద్ నుంచి పోయిన తర్వాత గంటన్నర తర్వాత మళ్ళీ సీఎం కేసీఆర్ హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది అపర్ణ బెంగళూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్ బెంగళూరు పద్మనాభ నగర్ లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు అక్కడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ కు స్వాగతం పలికారు మాజీ ప్రధాని దేవేగౌడ కుమారస్వామి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్ దేశంలో రాజకీయ పరిస్థితులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు ఇతర అంశాలపై దేవేగౌడతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్ నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు మధ్యాహ్నం 3 గంటలకు దేవేగౌడ నివాసం నుంచి బయలుదేరి 3:45 బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు కేసీఆర్ బెంగళూరు టూర్ నేపథ్యంలో ఆయన అభిమానులు దేవేగౌడ నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు
కేసీఆర్ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్ట్రలోని రాళేగావ్ సిద్దికి వెళ్లి అన్నా హజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇవాళ సాయంత్రమే ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు.